హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హైడ్రా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా పెద్ద చర్చ ఈ పేరు గడిచిన రెండు మూడు నెలలుగా బాగా వింటూ ఉన్నాం నాగార్జున సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సందర్భంగా హైడ్రా ఒక హీరోగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది హైడ్రా ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడాన్ని కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు సెలబ్రేట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి పరిపాలన అంటే ఇలా ఉండాలి అంటూ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరహాలోనే ఏపీలో మేము కూడా హైడ్రా వేస్తా ఉంటూ అక్కడ మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే ఏ స్థాయిలో ఇక్కడ హైడ్రాకు ఒక పాజిటివ్ అవుట్కమ్ ఇనీషియల్గా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించినప్పుడు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత రాన్ రాను హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైకే వెళ్తున్నట్లుగా పొలిటికల్గా అట్మాస్ఫియర్ కనబడుతోంది రేవంత్ రెడ్డి సోదరుడుకి సంబంధించిన ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది సో ఆ ఇంటిని ఇప్పటివరకు కూల్ చేయలేదు సో నాగార్జున ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇవ్వకుండానే కూల్ చేశారు మురళీమోహన్కు సంబంధించిన కన్స్ట్రక్షన్స్కి నోటీసులు ఇచ్చారు సో ఇక్కడ కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు కొంతమందికి నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు అనే చర్చ నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది హైడ్రా పైన సో నాగార్జునకు నోటీసులు ఎందుకు ఇవ్వకుండా కూల్ చేశారు అంటూ హైకోర్టు అడిగిన సందర్భంలోనూ లేకపోతే అప్పుడు మీడియా అడిగిన సందర్భంలోనూ అప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ చెప్పిన మాట హైడ్రా నోటీసులు ఇవ్వదు డైరెక్ట్గా చేస్తుంది అని ఆయన కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రిలీఫ్ తీసుకునే లోపే నాగార్జునకు సంబంధించిన ఎన్ పూర్తిగా నేలమట్టం చేసేశారు పూర్తిగా నేలమట్టం చేసేశారు నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం హైడ్రాకి ఉంది అంటూ అప్పుడు కమిషనర్ మాట్లాడారు అలాంటి హైడ్రా కమిషనర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరు నివాసానికి ఎలా నోటీసులు ఇచ్చారు మరి నోటీసులు ఇచ్చి నలభై రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదు మరి ఈ ప్రశ్నలు సామాన్యుల వైపు నుంచి వస్తుంటే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది మురళీమోహన్ గారు ఆయన హైదరాబాద్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తి ఆయనకు సంబంధించిన కంపెనీకి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు అందుకున్న సందర్భంలో ఆయన మాట హైదరాబాద్ వస్తున్నారు అవసరం లేదు నేనే చేస్తానని చెప్పాను అన్నారు వరకు ఆయన కూల్చేయో లేదో తెలియదు హైదరాబాద్ బుల్డోజర్లు అటువైపు వెళ్ళలేదు సో పెద్దవాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌజులన్నీ గండిపేట పరిసరాల్లో కట్టుకున్నారు వాళ్ళ ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా గండిపేటలోకి వదులుతున్నారు వాళ్ళు వదిలిన డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ నగర ప్రజలు తాగాల ఇటువంటి అకృత్యాలను నేను జరగనీయను వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం కోసమే హైడ్రాన్ తీసుకొచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చాలా గట్టిగా చెప్పారు కానీ గండిపేట చుట్టుపక్కల కూల్చివేతల విషయం పక్కన పెడితే మూసి పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు ఇప్పుడు మొదలయ్యాయి మూరి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళంతా కూడా సొంత ఇంటి కలను నిజం చేసుకోవడం కోసం పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లు అపార్ట్మెంట్లని ఇప్పుడు హైడ్రా కూల్చేస్తుంది ఈ కూల్చివేస్తున్న సందర్భంగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్రమైన విమర్శలకు కారణమవుతుంది ఇంట్లో సామాన్లు ఉన్నాయి బయటకు తెచ్చుకుంటాం అని చెప్పే కొంతమంది బాధితులను సామాన్లు తెచ్చుకునేంత సమయం కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారు సో రాత్రికి రాత్రి మొత్తం వీటిని డెమాలిష్ చేసేస్తున్నారు సాటర్డే సండేస్ చేస్తున్నారు వెళ్ళి రిలీఫ్ పొందే అవకాశం కూడా లేకుండా రెండు రోజులు కోర్టులకు సెలవులు ఉంటాయి కాబట్టి ఎవరు కోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు అనేక మంది పేదలు ఒక్క రాత్రిలో ఇంటిని కోల్పోయి సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని వందల మందికి ఇప్పటికే వందల ఇళ్ళని ఇప్పటికే కూల్ చేశారు కొన్ని వేల మందికి ఆ ఇంటి పైన అనో బఫర్ జోన్లను హైడ్రా మార్క్స్ వేస్తోంది ఈ మార్క్స్ వేస్తున్న సందర్భంగా చాలామంది బాధితులు మేము బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు వచ్చి కూల్ చేస్తున్నారు మా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లా ఇల్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఇస్తారు డబల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించిన బెనిఫిషరీస్కి ఉండే అర్హత ఏంటి ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్న వాళ్ళకుంటున్న ఉండే అర్హత ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రా మొత్తం నగరానికి చివర ఎక్కడో కట్టు ఉన్నాయి అటు ఉప్పల్లోనో ఇటు కొల్లూరు ప్రాంతంలోనో ఎక్కడో కట్టు ఉన్నాయి సో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే కార్మికులకు సో దిగువ మధ్యతరగత వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఇక్కడ ఇల్లు కూల్చేసి మీరు ఇక్కడ కొల్లూరులోనో ఉప్పల్లోనో ఇల్లు ఇస్తామంటే ఈ ప్రాంతంలో వాళ్ళ ఉపాధి ఆధారపడి ఉంటుంది కదా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా సిటీలో ప్రభుత్వం వెళ్ళిస్తే అక్కడికి వెళ్ళి ఉండి అక్కడ నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చి ఇక్కడ పనిచేసుకునే పరిస్థితి ఉంటుందా ఇంపాసిబుల్ అందుకోసమే చాలా నగరాల్లో దూరంగా కట్టిన ప్రభుత్వానికి సంబంధించిన నివాస గృహాలన్నీ ఖాళీగా పడి ఉంటాయి సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవరు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలా ఉంటాయి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రధానంగా చాలామంది ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి హైడ్రా బుల్డోజర్లు ముఖ్యమంత్రి వైపే వస్తున్నాయని నేను మాట మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఎవరు కట్టారు జనరల్గా హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా ఎవరైనా నేను చూస్తున్నారు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా రెరా పర్మిషన్ ఉందా లేదా మాత్రమే చూస్తారు మిగతా మున్సిపల్ పర్మిషన్స్ ఇవన్నీ చూసి చెక్ చేసి కొను కొనుగోలు చేస్తారు సో ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పని పరిస్థితుల్లో అక్కడికి మీరే ప్రభుత్వం మున్సిపాలిటీ అధికారులు రోడ్లేస్తారు అక్కడికి మీరే అక్కడికి మంచినీటి సౌకర్యం కల్పిస్తారు మీరే అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు ఇవన్నీ సౌకర్యాలు మీరు అక్కడ కల్పించారు అంటే అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలో నిర్మించిన కట్టడాలకు ప్రభుత్వం ఎందుకు ఇన్ని సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం కల్పించే సౌకర్యాలే కదా ప్రభుత్వ ఏజెన్సీసే కదా హెచ్ఎండిఏ రెరా ఈ రెండు పర్మిషన్స్ చూసే కదా ఎవరైనా సామాన్యుడు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేది ఈ అన్ని పర్మిషన్స్ చూసే కదా బ్యాంకు లోన్లు ఇచ్చేది సో ఇంతమందిది తప్పు కాదా బిల్డర్లది తప్పు కాదా కేవలం అక్కడ కొనుగోలు చేసిన వాళ్ళది మాత్రమే తప్ప అది ఎలా కనీస వాళ్ళకి కనీస సమాచారం లేకుండా కూల్చేసే అధికారం హక్కు ఎవరిచ్చారు హైడ్రోకి హైడ్రాక్ హక్కు ఇచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వం మాకు అధికారం ఇస్తుంది అంటూ హైడ్రా కమిషనర్ చెప్తున్నారు ప్రభుత్వం ఆర్డినెన్స్ చేస్తుందో లేదో రెండు వారం తర్వాత రెండు వారాల తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్ చేస్తుందనే విషయాన్ని హైడ్రా కమిషనర్ ఎలా చెప్తారు ప్రభుత్వం ఏం చేయబోతుందో క్యాబినెట్ ఏం చేయబోతుందో హైడ్రా కమిషనర్ ముందు చెప్తారా వారం పది రోజుల తర్వాత మీకు అధికారాలు వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కూల్చేస్తారా సో ఇది హైదరాబాద్ ప్రాంత హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతకు కారణమవుతోంది హైడ్రా కూల్చివేతలు మానవత్వం లేకుండా చట్ట విరుద్ధంగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది కారణం ఇన్ని అనుమతులు ఇచ్చి ప్రభుత్వం రోడ్లు వేసి ప్రభుత్వం కరెంట్ ఇచ్చి ప్రభుత్వం నీళ్ళు ఇచ్చి చాలా బ్యాంకు లోన్లు ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇల్లు కాదు పోండి అంటే ఎక్కడికి పోతారు సో అక్కడ ఇల్లు కొనుక్కున్న వాడితే తప్పైతే అయితే కట్టిన బిల్డర్ పరిస్థితి ఏంటి రోడ్లు వేసిన అధికారుల పరిస్థితి ఏంటి పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ పరిస్థితి ఏంటి రెరా పరిస్థితి ఏంటి మీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి గత ప్రభుత్వం కదా గత ప్రభుత్వమే బాధ్యత కదా ప్రభుత్వం అంటే గత గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం కదా ప్రభుత్వం ప్రభుత్వం కదా తెలంగాణ సర్కార్ కదా తెలంగాణ సర్కార్ బాధ్యత కదా సో ఇవేవి కూడా ఆలోచించకుండా చేస్తున్న కూల్చివేతలు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకతకు కారణమవుతున్నాయి ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు ఏం ఏమవుతుందో అనే ఆందోళనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతోంది హైదరాబాద్ నగరానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ధార నాగేంద్ర గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు పేదలని నిర్వాసితులను చేసి ఉండకూడదు ఇలా చేయకూడదు అంటూ మాట్లాడుతున్నారు సో బట్టి గారు మాట్లాడుతున్నారు పేదల్ని నిర్వాసితు నిర్వాసితులుగా మార్చేయడం సరైంది కాదు అని చెప్తున్నారు లేదు వీళ్ళందరికీ కన్విన్స్ చేసి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇంకో దగ్గరికి ఎక్కడికో పంపించి ఆ తర్వాత కూల్చేస్తే అది వేరే విషయం అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన కూల్చాల్సిన అవసరం ఒక భయభ్రాంతులు గురిచేసేట్టు కూల్చాల్సిన అవసరం ఏంటి అని ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల మాత్రమే కూల్చివేతలు అంటూ ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు బట్ రాష్ట్రంలో చాలా చేట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి ఆదిలాబాద్లో జరిగాయి సంగారెడ్డిలో జరిగాయి ఇంకెక్కడో జరిగాయి ఇంకెక్కడో జరిగాయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు కూడా హైడ్రా వ్యవహార శైలిని హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అక్రమ నిర్మాణాలను లేకపోతే చెరువుల పక్కన ఎక్కడో ఉన్న నిర్మాణాలను బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది బయట జరుగుతున్న చర్చ సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గరెడ్డి చెప్తున్నారు హైడ్రా అనేది ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపలే ఉండాలి బయటికి రావద్దు అంటూ చెప్తున్నారు బయటకు వచ్చి కూల్చివేతలు చేస్తూ భయాందోళనలు గురిచేయొద్దు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో చాలామంది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సమర్థిద్దామనుకుంటున్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా రేవంత్కి అనుకూలంగా ఒక మాట మాట్లాడలేని పరిస్థితి కనబడుతోంది సో హైడ్రా అనేది పులి మీద స్వారీ అంటూ ఈ పని మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రముఖులు మాట్లాడారు సో ఇప్పుడు పులి మీద స్వారీయే తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా కనపడుతోంది ఆ పులి మీద స్వారీ చేస్తున్న సందర్భంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ సర్కారు ఉన్నట్లు కనపడుతోంది సో హైడ్రా బుల్డోజర్లు నిన్న పని ఆపేసాయి సాటర్డే సండే కూల్చివేతలు ఉండేవి నిన్న పని ఆపేశాయి సో ఈ హైడ్రా బుల్డోజర్లు ఇక్కడి నుంచి ఇక్కడిక్కడ ఆపేస్తే ప్రజలు కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారు బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంతమందిని నిరాశ్రయాలు చేశారు మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు లేకపోతే వీళ్ళని ఎందుకు నిరాశ్రయాలు చేశారనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది సో మొత్తంగా ఈ హైడ్రాక్ సంబంధించిన బుల్డోజర్లు ప్రస్తుతం రేవంత్ రెడ్డిని రాజకీయంగా